సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ నియోజకవర్గంలోని 288 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్లను ఎమ్మెల్యే సతీష్ కుమార్ హనుమకొండ జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ తో కలిసి పంపిణీ చేశారు. ఇదివరకు ఆ ప్రాజెక్ట్ తెలంగాణ రాకముందు అప్పుడు ఫౌండేషన్ వేసినప్పుడు ఆ ముఖ్యమంత్రి గారు ఫౌండేషన్ చేసినప్పుడు అది కేవలం 1.4 కిలోమీటర్స్ మాత్రమే ఉండేది. దానికి అన్ని పర్మిషన్లు ఉన్నాయి. దాని వల్ల నేను చెప్తాను ఇవ్వరే కూడా ఎటువంటి ఆదేశం లేదు. ఇప్పుడు వచ్చిన గ్రీన్ ట్రిప్ కూడా ఏం కాదంటే మిగతా కూడా పరివారం పరిరక్షణ నష్టం కాకుండా చేసుకోండి అని చెప్పింది తప్ప పని ఆపండి ఇక్కడ చెప్పలేదు. అది రిపోర్ట్ ఇచ్చి మీరు పని చేసుకోండి అని చెప్పింది. ఆ రిపోర్ట్ కూడా స్టేట్ గవర్నమెంట్ ఏమని చెప్పన్నారు, నిజంగానే ఇక్కడ పెద్ద పూలు ఉన్నాయా లేకపోతే సినిమాలు ఉన్నాయా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా లేకపోతే జంతువులు అడవి జంతువులు ఏమైనా ఉన్నాయా లేదా ఏం చూస్తాను ఏం చూస్తారు పరిగణన పడే కొన్ని స్వారస్యంగా లేకపోతే అది కూడా లేదు. తప్పకుండా మేము స్టేట్ గవర్నమెంట్ మాడడం ముఖ్యమంత్రి గారు శుద్ధం ఆ పర్యావరణ పరిరక్షణ సంబంధించి మనం తప్పకుండా అప్పే ఇప్పిస్తాం, అది క్లియర్ చేసుకుంటాం, దాంట్లో నీళ్ళు నింపుతాం. ఇకపోతే దాంట్లో 2 అంశాలు మాత్రం మొత్తం ప్రాజెక్ట్ లో మిగిలిన 2 అంశాలు కూడా యాక్చువల్ డిమాండ్ ఏం లేదు. కానీ మన పబ్లిక్ కాబట్టి మన నియోజకవర్గ ప్రజలు కాబట్టి ఇబ్బంది పడుతుంది కాబట్టి నేను మాట్లాడలేదు. ఇంకెవరు మాట్లాడలేదు ప్రభుత్వం వాస్తవం చెప్పాలని అది ఎక్కువ పట్టణ రావచ్చు కానీ సహజాక్షేమ తెలియాలి. ఏం చేయాలి సార్? చెప్పతే 2 పథకాలు ఉన్నాయి, అయితే వదిలి పెట్టాలి. లేకపోతే ఇక్కడ రైతులందరూ కూడా సమాజంలో కావాలి, అందరం గౌరవం. ముఖ్యమంత్రి గారు అసలు ఎక్కడ చేసి ఎన్ని కళ్యాణ లక్ష్మి ఎన్ని శాతం వారికి ఇష్టమని చెప్పి సంకేతిస్తే ముఖ్యమంత్రి గారు కళ్యాణ లక్ష్మి చాలూ వారిలో కూడా 10,26,000 మంది ఇప్పటి వరకు వారి యొక్క కళ్యాణ లక్ష్మి చాలూ వారికి అందినాయని కూడా మనం గమనించాలి. 10,00,000 మంది పెళ్లిలకు ఇవాళ మనం సాధువు వారి కళ్యాణ లక్ష్మి ఇచ్చిన సందర్భం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా గొప్ప కార్యక్రమం ఇది, ఎంతమంది గొప్ప కార్యక్రమం అంటే నిజంగా కూడా ఇక్కడ పెళ్లి జరుగుతుందంటే ప్రభుత్వం నుంచి వస్తుందని ఒక భరోసాతోని కూర్చున్న కార్యక్రమం. అందుకోసమనే గౌరవ కేసీఆర్ కానీ ఎవరైనా కానీ నాకు వచ్చి ఇట్లా కళ్యాణ లక్ష్మి సాధువు వారు ఆయన ఉందంటే ఇమీడియట్ సందర్భం చేసి చేస్తారు. ఒకసారి కూడా ఆపన టేబుల్ మీద కొంచెం కూడా ఉంటుంది చెప్పండి. ఎందుకంటే ఒక పేరెంట్ బిడ్డ మనం సాయం చేస్తున్నాం, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సాయం చేయని చెప్పారు, తప్పకుండా మనం చేయాలి, తప్పకుండా మనం చేయాలి, అది మన బాధ్యత. కాబట్టి వెంటనే ఇమీడియట్గా సంతకం చేసి పంపిస్తాం. చాలు చేసుకోండి ఇవాళ ఈరోజు చాలు గారు కళ్యాణ లక్ష్మి 285 చెక్కులు మనం ఇస్తున్నాం. 285 చెక్కులు దీని విలువ వచ్చేసి 2,88,33,408 రూపాయలు ద్వారా మనం చాలా ద్వారా తయారు ద్వారా లబ్ధి ఇస్తున్నాం చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అది గౌరవేణి ప్రాజెక్ట్. గౌరవేణి ప్రాజెక్ట్ కూడా దర్యాప్తు పదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అక్కడ గేట్